ప్రపంచ భాషల్లోకెల్లా తెలుగు భాష మహోన్నతమైనదని నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ గాయత్రి విద్యామందిర్ కరస్పాండెంట్ చైతన్య కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా పాఠశాలలో తెలుగు భాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్కూల్ ఆవరణమంతా తెలుగుదనం ఉట్టిపడేలా మామిడి తోరణాలు రంగవల్లికలతో నింపారు. పలువురు విద్యార్థులు తెలుగు కవుల వేషధారణలో అలరించారు. ఉపాధ్యాయులు తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరించారు. విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవంకు సంబంధించి వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రబాబు, ఏడుకొండలు, ఉపాధ్యాయులు బాబు, కామాక్షి, ప్రసన్న, రోషిణి తదితరులు పాల్గొన్నారు. గోపాలు గట్టలైన చాలు కండరని నేమి కల్వపాలు భక్తి కలుపు మూడు పట్టరత్నం చాలు విశ్వదాభిరామును మేమ. థ్యాంక్ యూ. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి